ఆరు నెలల కాలంలో కేసీఆర్ గారి అహంకారాన్ని కేసీఆర్ గారి బెదిరింపులని డబ్బు సంచులని మద్యం సీసాలని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కమలాపూర్ ఇల్లంతకుంట జమ్మికుంట వేణువెంక హుజరాబాద్ అన్ని మండలాల ప్రజలు ఏమో ఏకోన్ముఖులై కేసీఆర్ చెంప చెల్లు అనిపించింది ప్రపంచ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం ప్రపంచ చరిత్రలో ఒక్క నియోజకవర్గంలో ఇన్ని రకాల కుట్రలు అబద్ధాల ఉత్తరాలు వందల కోట్ల రూపాయల ఖర్చు వందల లారీల మద్యం పంపకాలు చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని స్క్రీన్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేయడంలో ధర్మాన్ని కాపాడడంలో న్యాయాన్ని సమున్నతంగా నిలపడంలో ప్రజలు ఆశించిన స్థాయిలో ఇవాళ హుజరాబాద్ ప్రజానీకం వాళ్ళ గుండెలు చీల్చి ఆత్మను ఆవిష్కరించి ఇవాళ నన్ను గొప్ప మెజారిటీతో గెలిపించినటువంటి హుజరాబాద్ ప్రజలకి నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించిన వాళ్ళ రుణం తీర్చుకోలేనిది మా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిల పోసుకున్న ఇవాళ నా జీవితం ధన్యమైనటువంటి ఆస్కారం ఉంటుంది ఎన్నెన్ని రకాల ఈ ఇందులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు మహిళలు రైతాంగం ఒక్క మాటలో చెప్పాలంటే కులపరంగా చీలిక తెచ్చిన దాన్ని చీల్చి చెండాడింది వాళ్ళు ప్రలోభాల పరంగా చీలిక తెచ్చిన చీల్చి చెండాడింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏది పనిచేయలే ధర్మాన్ని నిలుపుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ కళ్ళ ముందు మెదుతున్న వాళ్ళ బిడ్డను కాపాడుకోవాలనేటువంటి ఒకటే ఒక సంకల్పం ఈ విజయ తీరాల చర్చని తప్ప వేరే కాదు దీనికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పాల్సింది నన్ను పార్టీ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టిన తర్వాత నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు ఢిల్లీకి పిలిపించుకొని నేనున్నా నీకు అన్ని రకాల అండగా ఉంటా నీ చరిత్ర తెలుసు నాకు నీవు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినావో నీ పాత్ర ఏందో నాకు తెలుసు నీకు అండగా ఉంటా అని చెప్పి మొట్టమొదటిగా హామీ ఇచ్చి ప్రతి నిత్యం ఇక్కడికి 17 సెప్టెంబర్ నాడు వచ్చినప్పుడు తెలంగాణ సమాజానికి గొప్పగా పరిచయం చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు అమిత్ షా గారు వారి అండదండలు ప్రతి రోజు మాకేదో రూపంలో వాళ్ళ సలహాలు సూచనలు అందేది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జేపీ నడ్డా గారు కూడా దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు బండే సంజయ్ గారికి సూచనలు సలహాలు చేస్తూనే ఇవాళ మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా గొప్పగా నడిపించినటువంటి వ్యక్తులు వారితో పాటుగా మా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు రావు పద్మ గారు మా కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ కింద వస్తుంది కాబట్టి ఇద్దరు అధ్యక్షులు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా 24/7 కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యక్రమాలకు డిజైన్ చేస్తూ మొత్తం మా ఐదు మండలాల అధ్యక్షులు పాత కొత్త అని తేడా లేకుండా రెండు మున్సిపాలిటీల అధ్యక్షులు పాత కొత్త అని తేడా లేకుండా అందరికందరినీ కూడా గొప్పగా నడిపించి ఇలా ఈ విజయంలో వాళ్ళు కూడా భాగం పంచుకోవడం జరిగింది వారితో పాటుగా పార్టీ బయట నుంచి ఇన్ఛార్జ్ చేశారు జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో
అనేక మంది పెద్దలు పనిచేశారు వారితో పాటుగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని సార్ట్ అవుట్ చేస్తూ మాకు డ్రైవ్ చేశారు విజయశాంతి గారు డికే అరుణ గారు మా వివేక్ బాయ్ గారు మా వివేక్ బాయ్ అయితే అన్ని రకాల సపోర్ట్ అందించారు అదే విధంగా ధర్మపురి అరవింద్ గారు రఘునందనరావు గారు రాజాసింగ్ గారు బాబు మోహన్ గారు బొడిగ శోభ గారు తుల ఉమ గారు అశ్వత్థామ రెడ్డి గారు ఎండల లక్ష్మణ గారు ఆవుల వర్ధన్ గారు మా రాష్ట్ర నాయకులు ప్రేడి గారు ధర్మారావు గారు వేవూరి ప్రకాష్ రెడ్డి గారు బండా కార్తీక రెడ్డి గారు మా మిత్రులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా మిగతా అనేక మంది ఇన్ఛార్జీలు కావచ్చు సహాయ ఇన్ఛార్జీలు కావచ్చు గొప్పగా పనిచేశారు మా కమలాపురం మండలంలో కూల శ్రీశైలం గౌడ్ గారు నందీశ్వర్ రెడ్డి గారు నందీశ్వర్ గౌడ్ గారు రాకేష్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు విజయపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా గొప్పగా మాకు పనిచేయడం జరిగింది అదేవిధంగా కనపడినటువంటి వాళ్ళు కూడా పనిచేసిండా కమిట్మెంట్తో అన్నం ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కొన్ని వందలాది మంది అన్సీన్ సపోర్ట్ మా భారతీయ జనతా పార్టీ నుంచి అందించడం జరిగింది అది బయటికి చెప్పేది కాదు కానీ బ్రహ్మాండంగా చేశారు వీరికి తోడుగా ముజరాబాద్ నియోజకవర్గాన్ని నిత్యం చైతన్యవంతంగా ఉంచే దాంట్లో మా టీచర్లు పనిచేశారు మా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేశారు మా సింగరేణి కార్మికులు పనిచేశారు మా ఎల్ఐసి ఉద్యోగులు పనిచేశారు ఎల్ఐసి ఏజెంట్లు పనిచేశారు మా ఆర్ఎంపీలు పనిచేశారు మహిళా సంఘ నాయకులు పనిచేశారు మా ఆశా వర్కర్ పనిచేసింది మా ప్రైవేట్ టీచర్ పనిచేసిండు మా ప్రైవేట్ లెక్చరర్ పనిచేసిండు ఒక్క మాట అదేవిధంగా మా ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేసిండు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరిగే ఈ యుద్ధం ఇక్కడ జరిగే యుద్ధం ఈటల రాజేంద్రకి సంబంధించింది మాత్రమే కాదు ఇక్కడ గెలవడం అంటే అందరం గెలిచినట్టుగా అందరం గెలిచినట్టుగా ఇక్కడ ఏమైనా జరిగితే అందరికి దెబ్బ తగినట్టుగా భావించారు కాబట్టి కవులు కావచ్చు కళాకారులు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధిజీవులు అందరూ కూడా ఇవన్నీ ప్రెస్లో ఉన్నటువంటి ముఖ్య చాలామంది కూడా అరే ఏమైనా జరగగల అని చెప్పి పనిచేసారు అదేవిధంగా సర్వే సంస్థలు కూడా బాగా పనిచేశారు చాణిక్య లాంటిది మా మిషన్ చాణిక్య శివకేశ లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ పనిచేసి ఎప్పటికప్పుడు ఏ గ్రామంలో ఏముందో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించడంలో కొంత పనిచే బ్రహ్మాండంగా పనిచేసింది వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుస్తాను అదేవిధంగా చాలా ముఖ్యమైన వాళ్ళు ఎప్పుడు బయటికి రారు మా బండారు దత్తాత్రేయ గారు వచ్చిండు ఇక్కడికి గవర్నర్గా ఉండి వచ్చిండు అదేవిధంగా విద్యాసాగర్రావు గారు మహారాష్ట్ర విద్యాసాగర్రావు గారు ఇక్కడికి వచ్చి వారు మేధావులతో ఇంటరాక్ట్ అయిపోయింది మురళీధరరావు గారు వచ్చిండు నేషనల్ లీడర్ అదేవిధంగా లక్ష్మణ్ గారు వచ్చిండు చంద్రశేఖర్ గారు వచ్చిండు ఇట్లా అనేక మంది పెద్దలు బ్రహ్మాండంగా ఇక్కడ వచ్చి పనిచేసారు సంఘాలు కూడా ఇవాళ ఎంఆర్పిఎస్లో ఉంటే అన్ని వర్గాలు వాళ్ళు మందకృష్ణ వాళ్ళు కావచ్చు మాకు సునీల్ వాళ్ళు కావచ్చు యాతకుల భాస్కర్ వాళ్ళు కావచ్చు మల్లేశ వాళ్ళు కావచ్చు అన్ని సంఘాలు కూడా మాకు గొప్పగా పనిచేసాయి అదేవిధంగా గజ్జల స్వామి లాంటి వాళ్ళు మా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు అనేక మంది గొప్పగా ఇక్కడ పనిచేసారు ఇక్కడ కేంద్ర మంత్రి కూడా వచ్చారు మురళీధర్ గౌడ్ గారు వచ్చిండ్రు నిత్యానంద రాయ్ గారు వచ్చిండ్రు అరవింద్ గారు వచ్చిండ్రు మాజీ ఎంపీ ఇక్కడ ఆచార్య గారు వచ్చిండ్రు పేరాల శేఖర్ గారు వచ్చిండ్రు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మాకు జాదిల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు మా సూర్యారావు గారు ఎంబీసీ చైర్మన్ కరుణాకర్ సురేష్ యాదవ్ ఓయూ కేయూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక విద్యా సంఘాల నాయకులు కూడా బ్రహ్మాండంగా వచ్చి పనిచేసిండ్రు సోషల్ మీడియాలో ప్రజలకు చాలా సింపుల్ భాషలో చీల్చి చెండాడింది కేసీఆర్ గారి దుర్మార్గాలను చీల్చి చెండాడింది దాంట్లో మా రాయమల్లు గౌడ్ ఇక్కడ ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట హెడ్ క్వార్టర్ సాయిరెడ్డి గారు ముసలైన చాలా గొప్పగా మాట్లాడండి అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు రాజపల్లి భాస్కర్ రెడ్డి గారు వనిత కోరపల్లి ప్రమీల కమలాపూర్ రజ్వెల్లి జమ్మికుంట గట్టు సదయ గౌడ్ అంటే ఇట్లాంటి చాలా గొప్పగా సోషల్ మీడియాలో వాళ్ళు కొంచెమే మాట్లాడొచ్చు కాక కానీ ప్రజల మెదళ్ళను కదిలించింది అది ప్రజలకు కన్నీళ్లు పెట్టించింది అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా కోసం ఎప్పటికప్పుడు దొంగ ఉత్తరాలు సృష్టించి దొంగ ఫేక్ సమాచారాన్ని పంపించేస్తున్నప్పుడు ఇలా వంశీ
సందీప్ ఉమర్ వాళ్ళు కూడా గొప్పగా పనిచేశారు. అదేవిధంగా మండల స్థాయి మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులతో పాటు కింది స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పులిబిడ్డల్లాగా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చెప్పినా చెప్పకపోయినా పులిబిడ్డల్లాగా గొప్పగా పనిచేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ఇవాళ హుజరాబాద్ ప్రజలతో పాటుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ విజయాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ నిన్న నాకు తెలిసి ఫస్ట్ టైం చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా బొంబాయిలో ఉన్నా సూరత్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా వాళ్ళందరూ కూడా ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూశారు. ఇవాళ పెద్ద పెద్ద ఎమినెంట్ పర్సన్స్ తెలుగు ఎమినెంట్ పర్సన్స్ అందరూ కూడా గొప్పగా ఇవాళ బ్రహ్మాండంగా చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతులు ఇక్కడ రిజల్ట్ రావడంతో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. నిజంగా దీపావళి రాష్ట్రంలో 4వ తారీఖు కానీ నిన్ననే దీపావళి పండుగ చేసుకున్నారు. ఒక్కరు కాదు ఎవరికి వాళ్ళుగా వాళ్లే గెలిచినట్టుగా ఎవరికి వాళ్ళుగా వాళ్లే ఈ పని చేసినట్టుగా ఈ పనిలో భాగస్వామి అయినట్టుగా ఇవాళ వాళ్ళు బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుస్తున్నా. మరీ ముఖ్యంగా బొగ్గు గనుల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులిచ్చి పిలిపించినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి మాత్రం బ్రహ్మాండంగా నాకే ఓట్లేసి గెలిపించిన వాళ్ళు అది ఎంత గొప్పతనం అంటే గతంలో నాకు 1,04,000 ఓట్లు వస్తే ఈసారి వచ్చిన ఓట్లు 1,07,000 ఓట్లు. ఏ కేసీఆర్ గారైతే నేను చేస్తే వాళ్ళు లీడర్ అవుతాడు, నేను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు, నేను కింది తీస్తే వాడు కురుచోడు అవుతాడని చెప్పేది అహంకారపూరితంగా ఉండదు. నా బొమ్మతో నా గుర్తుతో నా పార్టీ జెండాతో ఈటలగాడు కూడా గెలిచిండని చెప్పి అహంకారపూరితంగా నన్ను గడ్డిపోసలుగా తీసేసిండో ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచింది. ఇవాళ సిగ్గుపడాల వాళ్ళు అంటే ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ ఇంత నీచపు అకృత్యాలకు పాల్పడినప్పటికీ ఇన్ని 100,00,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ 6 నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేరే పని చేయకుండా ఈ పని మీదనే కేంద్రీకరించి ఉన్నప్పటికీ ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత పార్టీ యంత్రాంగం పనిచేసినప్పటికీ నిత్యం ఈటలు కానీ ఊడగొట్టడే నా ఎజెండా అని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళన్నిటినీ బొందబెట్టి లేదు. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇది కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. కాబట్టి మా నియోజకవర్గ ప్రజానీకానికి నిజంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉండిచ్చారు. ఫోన్లు చేసిండ్రు, ఫోన్ రాని కుటుంబం లేదు. వాళ్ళు ఉల్టా ఇక్కడ ఉన్న వాళ్లకు వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్. కానీ మనలకు బ్రహ్మాండంగా ప్రజలు ఫోన్ చేశారు. చుట్టరికం ఉన్న ఫ్రెండ్షిప్ ఉన్న పరిచయం ఉన్న వాళ్ళ ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరికి వాళ్ళుగా వాళ్ళ కమ్యూనిటీకి ఫోన్ చేసే ప్రయత్నం చేసుకున్నారు, కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేశాం. ఇట్లా అల్లుకున్నారు. ఈవెన్ మా ప్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు పంపిస్తే బయట రాకపోవచ్చు కానీ ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి గొప్ప రాసి పంపించినా కూడా ఇవాళ గెలవాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వాళ్ళు పిలిచి మాట్లాడినప్పటికీ వాళ్ళు పిలిచి అనేక రకాల వాళ్లకు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇలా ఏం కాలేకపోయింది. దళిత బంధు నిజంగా 10,00,000 రూపాయలు మా దళిత బస్తీలలో మేము పోయినప్పుడు మా మాలా కాలనీలో పోతున్నప్పుడు బిడ్డ మేము ధర్మం కాపాడాలి, 10,00,000 రూపాయలు 10 సార్లు ఇచ్చినా కూడా మేము మాత్రం నేను కాపాడుకుంటాం బిడ్డ, ఈసారి ఎన్నిక ఈ 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ. మా దళిత జాతి ఎంత గొప్పగా అంటే మేము 10 లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డ, మేము మర్చిపోతామా బిడ్డ, నీతో ఉన్న అనుబంధాన్ని నిమరేసుకుంటున్నాం బిడ్డ, రేపు మళ్ళీ ఎవరు బిడ్డ, మాకు మా కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ఉన్నావు కదా బిడ్డ, మాకు ఆపదొచ్చినా సంపదొచ్చినా మాకు ఆరోగ్యం ఖరాబైనా మాకు ఫీజులు అవసరం ఉన్నా కూడా నువ్వు ఉన్నావు కదా బిడ్డ, మా కేసీఆర్ వస్తాడా బిడ్డ, ఇలా తిరిగి హరీష్ రావు వస్తాడా బిడ్డ అని చెప్పి మాట్లాడుకున్నాడు. ఎస్పెషల్లీ మా దళిత బస్తీలలో ఈవెన్ గొల్లకురుమల్ల చిలకలు తెచ్చే ప్రయత్నం చేశారు, చేయలేదు. అంటే ఒక్కడి కాదుగా దొరికిన వాళ్ళందరికీ పైసలు ఇచ్చిండు, కుల సంఘాలకు భవనాలకు పైసలు ఇచ్చిండ్రు, కుల సంఘాలకు పైసలు ఇచ్చిండ్రు, గుళ్ళకు పైసలు ఇచ్చిండ్రు, గుళ్ళకు జీవోలు ఇచ్చిండ్రు. ఇన్ని జీవోలు కాదు, ఇన్ని జీవోలు వాళ్ళ లెక్క ప్రకారంగా ఒక్క ఓటు కూడా నాకు పడద్దిగా.
వాళ్ళు నీచప అకృత్యాలకు వాళ్ళు ఇచ్చిన జీవోలకు వాళ్ళు వచ్చినటువంటి ప్రెషర్ కి నాకు అసలే ఓటు పడదు వాళ్ళు చివరికి ఎక్కడ దాకా వచ్చారంటే ఈటల నరేంద్ర అంటోన్ తోటి ఒక మనిషి కూడా ఉండొద్దని చెప్పి ఏదో ప్రకటించుకున్నాడు లోపల లోపల ఇవాళ లాస్ట్ కు తన్ని తరిమిండు ఇవాళ గ్రామాలలో నేకడిగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ డబ్బులు తెచ్చి సిద్దిపేటోళ్ళు ఇవాళ గజ్వేలోళ్ళు ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేక ఈ సర్పంచ్ మీద నమ్మకం లేక ఇక్కడ ఎంపీడీసీల మీద నమ్మకం లేక ఇక్కడ జెడ్పీడీసీ మీద నమ్మకం లేక ఎంపీపీల మీద నమ్మకం లేక కార్యకర్తల మీద నమ్మకం లేక చివరికి వాళ్లే వచ్చి ఇవాళ డబ్బులు పంచుతున్నప్పుడు తన్ని తరిమిండు శ్మశాన వాడికలలో నుండి కూడా డబ్బులు పంచారు శ్మశాన వాడికల నుండి డబ్బులు పంచారు ఇంత నీచం ఇంకా దారుణమైందంటే 6,000 రూపాయలు ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలిసి మొత్తం సభ్య సమాజం అసహించుకున్నప్పటికీ వాళ్ళకు సిగ్గు రాకుండా మళ్ళా 4,000 రూపాయలు చొప్పున మళ్ళా నోట్ల గడ్డలు తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఎస్కాట్లనే పైసలు వచ్చినాయి అంబులెన్స్ లో డబ్బులు తీసుకొచ్చిండ్రు వాటి పంచేటప్పుడు కూడా పోలీసు యొక్క రక్షణతో పంచిండ్రు కానీ ప్రజలందరూ కూడా అరే ఏదో జరగబోతుందని చెప్పి వాళ్లే కథానాయకులై దీన్ని రక్షించుకోవాలని చెప్పి మొత్తం జట్టుగట్టి ఎక్కడికక్కడ నా కాట్రపల్లెళ్ళు నా కాట్రపల్లెళ్ళు నా గన్ముక్కులళ్ళు ఇవాళ నా మల్యాలళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 30-40 గ్రామాలలో వీళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయదురా అని చెప్పి ఇలా కొట్టిన సందర్భాలు అంటే గింత అంటే ప్రపంచం మరీ ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామిక పార్టీల నాయకులారా మేధావులారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి కాంగ్రెస్ గొప్ప ప్రజలారా దీని పట్ల మీరు ఆలోచించండి ఇవాళ ఇది నాకు జరిగింది రేపు మీకు జరిగేటువంటి ఆస్కారం ఉంది ఇవాళ నాలాంటి కష్టం శత్రు కూడా రావద్దని చెప్పి కోరుకుంటున్నా నేను నా భార్య ప్రతి నిత్యం ఒక్కరోజు కూడా పొల్లు పోకుండా నా మొత్తం బిజినెస్ అంతా కూడా పక్కకు పెట్టి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి అభ్యర్థించింది అమ్మ ఈసారి మాత్రం దీవించమని చెప్పి వాళ్ళు తిరుగు బొట్టు పెట్టి కన్నీళ్లు పెట్టి బిడ్డా నీ కష్టం వృధా పోదు బిడ్డా అని చెప్పిండు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు కమల నా శ్రీరామపల్లె కమల అన్నా నువ్వెందుకు భయపడుతున్నావే అని చెప్పి తిలకందిద్ది హారతి పట్టి మేమున్నామన్నా అని చెప్పి చెప్పాను అనేక కుల సంఘాలు అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా గొప్పగా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించి వాళ్ళు పంపించిందని ఒక్క సంఘమని కాదు ఈ గడ్డ మీద ఇవాళ ఈ హుజరాబాద్ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళు ఆరకటిక కావచ్చు వాళ్ళు మాల కావచ్చు వాళ్ళు మాదిగ కావచ్చు వాళ్ళు యాదవ్ కావచ్చు వాళ్ళు కుర్మ కావచ్చు వాళ్ళు తెలుగు కావచ్చు వాళ్ళు గౌడ కావచ్చు వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు వాళ్ళు ఒడ్డెర కావచ్చు వాళ్ళు కుమ్మరి కావచ్చు వాళ్ళు రజక కావచ్చు వాళ్ళు నాయి బ్రాహ్మణ కావచ్చు వాళ్ళు ఎరకలు కావచ్చు ఇట్లా ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో మా వాళ్ళు గంగిరెద్దులు కావచ్చు వాళ్ళు ఎంబీసీలు కావచ్చు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఒక్క సంఘం కూడా పొల్లు పోకుండా వాళ్ళ దబాయింపులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళ ముందు 100,000 రూపాయలు కనబడ్డప్పటికీ వాళ్ళ నాయకులకు 100,000 రూపాయలు ఆఫర్లు ఇస్తున్నప్పటికి కూడా ఇవన్నీ తిరస్కరించేసి వీళ్ళెంత నీచులు అంటే బీజేపీ జెండా పట్టుకుంటే చాలు వాళ్ళ ఇంటికి పోలే వీళ్ళు పైసలు ఇవ్వడానికి రాజేంద్రనాథ్ తోడు కండవ కప్పుకుంటే చాలు వాళ్ళ ఇంటికి పోలే ఇవాళ కొన్ని కులాలకు కొన్ని వాడలే వీళ్ళు రాజేంద్రనాథ్ మనుషులు అని చెప్పి వాళ్ళ ఇళ్ళకి పోలే చివరికి వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణం ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ ప్రజలు ఒక 5% 10% కార్యకర్తలు నాయకులు ముద్రపడతారు కానీ 95% ప్రజానిక ముద్రపడరు న్యూట్రల్గా ఉంటారు కానీ వీళ్ళు వివక్షతో చివరికి ఏం చేసినంటే మీరు కనుక మా దగ్గరికి వచ్చి కండువ కప్పుకొని దేవుని ఒట్టు పెట్టుకుని మీరు పరిశీలిస్తామని చెప్పి పసుబియ్యం తెల్లబట్టలో పసుబియ్యం పట్టుకొని మీరు మాకే ఓటేస్తామని చెప్పి మీరు ప్రమాణం చేస్తే ఓటేస్తామని చెప్పి గింత నీచమా దళిత బంధు ఇచ్చిన వాళ్ళ దగ్గర పోయి మీ ఫోటోలు కొట్టబడుతున్నాయి మీరు కనుక ఒక్క ఫోటో దొరికినా నీ దళిత బంధు బంద్ అయిపోతుంది పెన్షన్ తీసుకున్న ముసలికి ఏం చెప్పింది తెలుసా మీరు ఓటేసేది మాకు తెలుస్తుంది మీ ఫోటో మా దగ్గరికి వస్తుంది మీ పెన్షన్ పోద్దని చెప్పి బెదిరించి పెన్షన్ పోద్దని చెప్పి ముసలి వాళ్లకు మీ ఫోటో తెలుస్తుందని చెప్పి బెదిరించినప్పటికీ దళిత బంధు మీది పోతుందని చెప్పినప్పటికీ డప్పు కొడితే పోతుందని చెప్పి ఎంత నీచులు అంటే వీళ్ళు అసలు తన మీటింగ్ కోసం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకోగా చూసినాం కానీ ఇతరుల మీటింగ్ డబ్బులు ఇస్తే మీరు పోవద్దని చెప్పేది ఎక్కడ ఉండదు కొన్ని ఇళ్లల్లా మేము సింగపూర్ పోయినాం సింగపూర్ పోతే అంతకంటే ముందు రోజే డబ్బులు ఇచ్చి వాళ్ళు గేట్లేసి లోపల పెట్టింది జనాన్ని మేము ఏదైనా ఊర్లకు పోతున్నప్పుడు మేము కొన్ని ఊర్లలో ప్రచారం పోతున్నప్పుడు
అంతకన్నా ముందు రోజు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు బస్సులలో తీసుకొని అవతలకు పోయింది. నేను నర్సింగాపూర్ పోయినా, నర్సింగాపూర్ పోతే ప్రచారానికి పోతే అక్కడ మా పద్మశాలిలని ఇక ఎట్లయినా తప్పకుండా రామీనాథ వీళ్ళు పోతారని చెప్పి వీళ్ళందరూ దావత ఏర్పాటు చేయండి అక్కడ పోతే ఓ లాగ రాకుండా. అంటే నేను పోతున్న పాదయాత్ర రూట్లలో కానీ నేను ప్రచారం చేస్తున్న రూట్లలో కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే నేను పోయే టైంకి వాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు రాకుండా చేయడం ఒకటి, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పికప్ చేసుకొని బయట దావత ఇవ్వడం రెండు, చివరికి డబ్బులు మేము మడిపేలనే ఊర్లో మా ప్రోగ్రాం ఉంది అకారణంగా రాత్రిపూట దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి డబ్బులు కొట్టదని చెప్తారు. అయినా వాళ్ళు ఒక గంట సేపు రెండు గంటల తర్వాత వచ్చిండు డబ్బులు కొట్టిపోయింది. అంటే ఒక్క మాట చెప్పాలంటే అసలు నీచం, ఇంత చిల్లర నీచపు పద్ధతి వీళ్ళు ఈ హుజరాబాద్ ఏదైతే నేర్పిందో తప్పకుండా వీటిలోనే వాళ్ళు చిక్కుకొని మాడి మచ్చి అయిపోతారు గుర్తుపెట్టుకుని. ఇది నాకు నాకు నా మీద చేసింది కానీ ఇది ఇవన్నీ గుండెల్లో పెట్టుకొని వీళ్ళు ఏమేమి చేసినా అంతా విశ్లేషించుకొని రేపు ఇట్లాంటి వాటిలోనే పోతారు గుర్తుపెట్టుకుని. కుట్రదాడు కుట్రలనే నాశనమైపోతాడు గుర్తుపెట్టు, కుట్రదాడు ఎప్పుడు కూడా కుట్రలనే నాశనమైపోతాడు, మంచి జరగదు. అంటే గిన్ని కుట్రలు చేయదు. నేను మొదలు చెప్పిన దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టు, దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవరైనా పెట్టు, మీరే ఉండండి స్వయంగా. మాముంటాడా అల్లు ఉంటాడా అని అడిగిన నేను, రా కొట్లాడదామని చెప్పిన, దీనులకు కొట్లాడదామని చెప్పిన రాలే. రాకపోగా వట్టి పోరణి పెట్టింది వచ్చేస్తా. నేను అడుగుతున్నా రెండు గుంటల మనిషి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, రెండు గుంటల మనిషి 400 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎట్లా ఖర్చు పెట్టిండు, 100 కోట్ల రూపాయలు దావతలు ఎట్లా ఇచ్చిండు, ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్ని ఉత్తరాలు పుట్టించింది నాకు, ఒక ఉత్తరం ఇక ఇప్పుడు కొత్తది పెట్టింది మళ్ళా ఈటల రాజేంద్ర గారు వివేక్ గారు కలిసి మళ్ళీ ఏమో చేస్తున్నాడా. ఒకటి మాత్రం బాగా నేను తెలంగాణ సమాజం గుర్తు చేయదలుచుకున్నాను, ఈటల రాజేంద్ర అంటే ఎప్పుడు పార్టీలు మారేటోడు కాదు, వాళ్ళు ఎల్లగొడితే నన్ను అక్కడ చేసుకున్న పార్టీ బీజేపీ పార్టీ, నేను పోలే. ఇవాళ మేము కమిట్మెంట్ కలిగిన సోల్జర్లాగా ఉంటున్నాం, సచ్చినా బతికినా ఒక ఒక పార్టీలో ఉంటే ఒక సిద్ధాంతం మీద ఉంటే అట్లా ఉండే బాబతున్నాం మేము. మేము గడియకొక గుణంతో లేకపోతే రోజుకొక ఆలోచనతో ఉండేవాళ్ళం కాదు. మేము 18.5 సంవత్సరాలు అక్కడ పనిచేసినాం. మేము 18.5 సంవత్సరాలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దిగమని కూడా పనిచేసినాం, ఎందుకంటే పార్టీ సోల్జర్లుగా పనిచేయాలి కాబట్టి. ఇళ్ళ కొడితే బయటకు వచ్చినాం, మేము వెళ్ళి పోలే. వాళ్ళు అంటున్నారు ఈటల రాజేంద్ర గారికి వెన్ను పోటు పడిచిండు, ఈటల రాజేంద్ర గారు మోసం చేసిండు అని చెప్పి, మోసం చేసింది కేసీఆర్, వెన్నుపోట పొడిచింది కేసీఆర్, బయటికి ఎల్లగొట్టింది కేసీఆర్, మేం కాదు. మేము గంట కమిట్మెంట్తో ఉండేవాళ్ళం. ఇవాళ మా క్యారెక్టర్ మా కమిట్మెంట్ మా పనితనం ఇలా యావత్ తెలంగాణ సమాజానికి అంతా కళ్ళ ముందు కదలాడుతున్నది. మేము చిన్నపిల్లలేం కాదు, నా చరిత్ర తెరిచిన పుస్తకంలాగా 18.5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ సమాజం ముందు ఉన్నది, దేశం ముందు ఉన్నది. కాబట్టి మమ్మల్ని ఈ కుట్రలతోటి కుతంత్రాలతోటి దొంగ ఉత్తరాలతోటి లోపల గుసగుసలు పెట్టించి లోపల ఇట్లాంటివి అన్నీ కూడా సృష్టించి ఇట్లాంటివి చేస్తే ఏం కాదు. సూర్యుని మీద ఉమ్మేస్తే మీద ఎట్లా పడుతుందో మా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తే వాళ్లే ఆ కుట్రలలో మాడి మసైపోతారు, వాళ్లే ఆ కుట్రల్లో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటారు తప్ప మాకు వచ్చేది ఏమి లేదు. మేము తెలంగాణ సమాజానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడూ తప్పు చేయని బిడ్డ ఈటల, రాబోయే కాలంలో కూడా తప్పు చేయకుండా ఉండే బిడ్డ ఈటల, గతంలో ఏ పదవి వచ్చినా వన్న తెచ్చిన బిడ్డ ఈటల, రాబోయే కాలంలో కూడా ఏ పదవి వచ్చినా దానికి వన్న తెచ్చే బిడ్డ ఈటల, గతంలో నోట్ల నాలుకెళ్ళకున్న బిడ్డ ఈటల, రాబోయే కాలంలో కూడా అట్లే నోట్ల ఉండే బిడ్డ ఈటల. నేను ఈ అధికారం కానీ ఈ హోదా కానీ ఇవన్నీ కూడా ప్రజలిచ్చినవి తప్ప మా అమ్మిచ్చినవి మా నాన్నిచ్చిన కాదని చెప్పేటువంటి భావన ఉంటుంది. రాబోయే కాలంలో ఇవి కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు, డబ్బులు పెడితే దొరికే వస్తువు కాదు, దావతులు ఇస్తే వచ్చే వస్తువు కాదు, వారసత్వంగా వచ్చింది అంతకంటే కూడా కాదు. ఇది నా తెలంగాణ ఉద్యమంలో నా హుజరాబాద్ ఆనాటి కమలాపూర్ ప్రజలు, ఈనాటి హుజరాబాద్ ప్రజలు భిక్ష పెడితే నాకు ఈ పదవి వచ్చింది. తెలంగాణ సమాజం అంతా కూడా నన్ను గుర్తించింది. ఇవాళ నేను మాట్లాడితే పులికించింది. ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు, నాలాంటి వాడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేటప్పుడు మాట్లాడిన మాటలకు పులకించిపోయింది తెలంగాణ సమాజం. అందుకనే నా జీవితం ధన్యమైపోయింది. ఒకసారి ధన్యమైంది బిల్లు పాస్ అయినప్పుడు, ఇవాళ మరోసారి అంటే నిజంగా ఏమైద్దో అని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూసేటువంటి ఈ ప్రజలకి, మొత్తం యావత్ ప్రజానికానికి నా హుజరాబాద్ ప్రజలు
చైతన్యాన్ని వ్యూహాన్ని నేర్పుని కమిట్మెంట్ ని మానవ సంబంధాల్ని తిరగరాసినటువంటి మహనీయులు నా హైదరాబాద్ ప్రజలు. ఈ మొత్తం విజయాన్ని నా హైదరాబాద్ ప్రజానికానికి అంకితం చేస్తున్నా. ఇవాల వీళ్ళ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేంది. తప్పకుండా ఉన్నంతలో నా శక్తి మేరకి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తా. ప్రశాంతతని కాపాడుతా, మానవ సంబంధాన్ని కాపాడుతా, ప్రజలు ఐక్యంగా ఉండే దాంట్లో కాపాడుతా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుపోయే దాంట్లో నేను ముందుంటా అని చెప్పి మీ బిడ్డగా నన్ను రెండు మనసుతో ఆశీర్వదించినందుకు మీ అందరు కూడా మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈ ఎన్నికలు ఇవాళ వచ్చిన ప్రజాభిప్రాయం ఒక హైదరాబాద్ ప్రజల అభిప్రాయం కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజల అభిప్రాయం. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు మేధావులు కావచ్చు, వాళ్ళు ఏ వర్గాలు కావచ్చు, ఏ రాష్ట్రం ఉన్నా కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయం ఇది. ఏదో ఇప్పుడు ఏదో హైదరాబాద్లో కేవలం రాజేంద్రాన్ని చూసి ఓటేసింది కాదు, ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజాభిప్రాయానికి దర్పం పట్టేదే ఎన్నిక. మా అమిత్ షా గారు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక పాదయాత్ర పూర్తయింది, మరో పాదయాత్ర కూడా ప్రకటించి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందిస్తారు, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు అన్నట్టుగా ఇక్కడికి వచ్చి దళిత బంధు ఇప్పించిన వాళ్ళు, పెన్షన్లు ఇప్పించిన వాళ్ళు, బిల్లులు ఇప్పించిన వాళ్ళు, అభివృద్ధికి రాత్రి రోడ్లు వేసిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు చేయలేదు. కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీయబడని చెప్పి చెప్పిన 100% ఇక్కడ వచ్చి మా ప్రజల మధ్య చిచ్చు పెట్టి పచ్చడి సంసారాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఇవాళ మా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుని కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మీటింగ్లు పెడతాం, వాళ్ళ భర్తం పడతాం. ఓకేనా?